మాస్టర్, నేను మిమ్మల్ని మామయ్య అని పిలవాలంటే భయం వేసే స్టేజ్ కి తీసుకొచ్చారు. నేనేం చేస్తానండి? మీరేం చేయలేదు అక్కడ. పాపం జైన్ పాపం జనం అందరూ మామయ్య అని పిలిచారు కదండి పిల్లలందరూ. అవునవును, మామయ్య అని పిలిస్తే అక్కడ ఐఎమ్ నాట్ బయాసింగ్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు ఆర్ ఓకే, ఐఎమ్ ఎ పర్సన్ హూ ఇస్ ప్రీమియం ట్యాక్స్ పేయర్ ఇండియాలో. సో నాకేం కావాలి ఇప్పుడు? నేను వైజాగ్ లో పుట్టి పెరిగి అక్కడే మొత్తం అంతా చూసి అక్కడ ఏం జరుగుతుందో చూస్తుంటే నాకు రెండు నిమిషాలు ఫీజులు కొట్టేసాయి. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏమి పతివ్రత ఏం కాదు, జగనన్న ఏమి పెద్ద మహాదేవుడు ఏం కాదు, కానీ చంద్రబాబు నాయుడు ప్యూర్ గా ఏంటంటే హీ ఫాలోడ్ లైక్ అ సీఈఓ. నేను కంపెనీకి సీఈఓ అని అన్నట్టు ఈ స్టేట్ కి నేను సీఈఓ అని అన్నట్టు ఫాలో అయ్యాడు సర్టెన్ టైం వరకు. కానీ ఆన్ ది ఆపోజిట్ జగనన్న ఏం చేశాడు, ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్. రాజారెడ్డి అనే అతను జగనన్న తాలూకు తాత, అతను ఒక మైనింగ్ ఓనర్ ని దగ్గర పనిచేస్తూ ఆయనే చంపేసి ఆ మైన్స్ అన్ని తీసేసుకున్నాడు. విషయం తెలుసు, అది అది హిస్టరీ, అది అవును హిస్టరీ అది. సో దొందు దొందే నేను ట్విట్టర్ లో ఎవరో పెద్ద పోస్ట్ రాశారు జగన్ కి ఎస్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఇండియాలో అని. అంతా రాశాక చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు అన్నమాట, విత్ ఫొటోస్ అవన్నీ. కింద రాశాడు చంద్రబాబు నాయుడు ని తహల్కా ఎక్స్పోజ్ చేసింది, అది కూడా రాశాడు ఎవడో కామెంట్ లో. చంద్రబాబు నాయుడు అనే అతను చాలా ఓల్డ్ లీడర్ అండి, ఆల్మోస్ట్ 1994 నుంచి ఉన్న అతను, అంటే టు ది పబ్లిక్ నోన్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. జగన్ అన్న ఎవరైతే మొదట్లాడు జనానికి, నేను చెప్తాను మాస్టర్ డైరెక్ట్ గా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వైజాగ్ లో, నేను పుట్టి పెరిగిన కాలనీలో టైలర్లు ఉండేవారండి. వాళ్ళు పండగలు వస్తే తెల్లారి 5 గంటలకు షాప్ ఓపెన్ చేస్తే రాత్రి 2 గంటల వరకు బట్టలు కుట్టేవాళ్ళు, బిజినెస్ వస్తుంది కదా. జగన్ వచ్చాక 9 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 8-9 కట్టేవారు. ఎందుకంటే నాకేం కష్టపడాల్సిన అవసరం ఏంటి అని. అంటే డబ్బులు పంప్ చేసేస్తున్నాడు అన్న? పంప్ చేస్తున్నాడు కదా. నా టైలర్ కి అతని పేరు నేను ఇప్పుడు బయట పెట్టదలుచుకోలేదు, పెడితే మళ్ళీ మా విఆర్కే బాబు వచ్చేస్తారు మంచిలోకి. పేర్లు చెప్పండి. సెకండ్ ఇంకోటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఏదో ఉంది కదా, దాని వల్ల మెయిన్ కొట్టేసింది పోయారు అంటున్నారు, నిజమేనా? ల్యాండ్ ఎందుకంటే కాదండి, ఇప్పుడు మాస్టర్ మీకు కాకినాడలో ఒక 300 గజాల భూమి ఉంది అనుకోండి, నా ఫోటో నేను వేసి మీకు పాస్ బుక్ ఇస్తానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అదొకటి కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మీది భూమి ఓకే, అది మీ తాతల నుంచి వచ్చిందా లేకపోతే మీ ముత్తాతల నుంచి సెకండరీ. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మీరు ల్యాండ్ కొనుక్కుంటే నా ఫోటో వేసి మీకు బుక్ ఇస్తారంటే మీరు ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకోడు. ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు మీవి, భూమి కొనుక్కుంటుంది మీరు. ఆంధ్రప్రదేశ్ లోగో వేస్తే ఒప్పుకుంటాం కానీ ఒక చీఫ్ మినిస్టర్ బొమ్మ వేస్తే ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు పట్టా మీద అదంతా చీఫ్ మినిస్టర్ కాదండి. ఇప్పుడు ఓకే ల్యాండ్ వరకు వచ్చారు, నెక్స్ట్ మీరు స్కూల్లో పుస్తకాలు కొనుక్కుంటారు, మీ పిల్లలు చదివిస్తున్నారు, నా ఫోటో వేసుకుంటాను, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటాం అంటే, నేను ఒక చీఫ్ మినిస్టర్ ని అనే ఫీలింగ్ లో బేసికల్లీ దాన్ని ఫ్యూడలిజం అంటారండి. ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అంటే ఒకప్పుడు హిట్లర్ అంటే నేను డబ్బులు ఇస్తున్నాను సో నా బొమ్మ ఉండాలి అనే కాన్సెప్ట్ అన్నమాట, అంతేనా? ఫ్యూడలిజం అంటే ఏంటండి బేసికల్లీ, నేను చెప్పింది మీరు వినాలి, వినకపోతే నేను కొడతాను. ఇప్పుడు వైజాగ్ లో అది దాన్ని ఏమంటారు, అది
ఎస్టేట్ లా ప్యాలెస్ లా కట్టాడంటే కాదు, అవన్నీ ఫేక్ ఫొటోస్ అని జగన్ ఫాలోవర్స్ రాస్తారు మన యూట్యూబ్ లో. మనం అసలు ఎవరి పార్టీని ఫాలో అవ్వం కదా, ఎవరికి ఫేవర్ కాదు. అవన్నీ ఒక ఒక చదువుకున్న వాడు, బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా, నేను జగన్ నేను చంద్రబాబు నా లేకపోతే జగన్ మళ్ళీ చెప్తున్నానండి, నేను చాలా మంచిగా చదువుకుని చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఆలోచించి మాట్లాడదాం, బుర్రా బుద్ధి ఉన్నాడు అది నాకు జగన్ నాకు జగన్ ముష్టేస్తాడా, నాకు నా ఇంటికి 15,000 ఇస్తారంటే నేనే ఎదుగుండా నాకు ఇచ్చేది. నేను కట్టే ట్యాక్స్ తో అలాంటి వాళ్ళు బేసికల్ నేను అలాంటి వాళ్ళు 100,000 కలిస్తే అంటే ట్యాక్స్ తో ఆడు గవర్నమెంట్ రన్ చేస్తారు, ఆడేమైనా గవర్నమెంట్ డబ్బులు ఆడు జోబులో డబ్బులు ఏమైనా ఇస్తారా కదా. ఇది చదువుకున్న వాళ్ళు మిస్ అయిపోతున్నారు పాయింట్. They are giving public money back to public. Public money back to public ఇచ్చిన కూడా వాళ్ళు ఇచ్చిన కూడా మాస్టారు అది ఇచ్చేది ఎలాంటి విషయాలకు ఇవ్వాలి. నేను నాకు నాకు ఇవాళ 70 లక్షలు జీతం మాస్టారు, వాళ్ళు ఓపెన్ అవుతున్నాను. నేను కట్టేది 30% ట్యాక్స్, అంటే ఆల్మోస్ట్ 20 లాక్స్ కదా ట్యాక్స్ పోతుంది. అందులో 20 లాక్స్ ఈ నా కొడుకిస్తే అంటే మనం ఇక్కడ అంటే మనం నమస్కారం మనం ఇప్పుడు ఇండివిజువల్గా పేర్లు తీయద్దు, ఎందుకంటే మనం మన ఫాలోవర్స్ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, మనం అన్ని పార్టీలని ఈక్వల్ గా ట్రీట్ చేద్దాం. అంటే మొత్తం ఇండియాలో అన్ని అన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఉందా దుస్థితి, లేదా ఒక తెలుగు వాళ్ళకే ఆంధ్ర వాళ్ళకే ఇలా ఉందా? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు జన్ కొత్తగా ఈవీఎం వల్ల ఓడిపోయారని ఎవరు రాశారు నిన్న కామెంట్స్ లో, ఈవీఎం నెగ్గితే ఈవీఎం అన్నారు, ఓడిపోతే ఈవీఎం చెప్పాలి అంటే ఓడిపోయిందని చెప్పి ఈవీఎం ఓడిపోయిందని చెప్పి అవును. ఎందుకు అలాగ అంటే ఎగ్జామ్ పోయినాడు చూడండి, క్వశ్చన్ పేపర్ పిల్ల ఎదురొచ్చింది కాగిరెట్టేసింది వెళ్ళిపోయింది అది మీట్లో పెట్టలేకే. చెప్పలేక ఇది కూడా మళ్ళీ మ్యూట్ చేయాలి, నేను ఎడిటింగ్ టఫ్ అయిపోతున్నది. మీరు సామెత చెప్తే చేస్తాను సింపుల్ థింగ్ మాస్టారు, ఓడిపోయినోడు ఓటమి నొప్పుకోలేదు మాస్టారు. అవును ఎగ్జామ్ పోయిందని చెప్పాలి ధైర్యంగా. ఒక్కొక్క నేను అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసిన ఆ వేవ్ ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు ఉండే ఆ థింగ్స్ ఆర్ డిఫరెంట్. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇంత స్వీప్ చేస్తారని? ఒక కేకే అనేది ఏజెన్సీ ఉందంటే వాళ్ళు తప్ప అందరూ రాంగ్ గానే ఎస్టిమేట్ చేశారు. టఫ్ ఇంకోటి జగన్ గురించి ఎవరైనా మాట్లాడితే మీకు ఒక విషయం తెలుసో తెలీదు, ఒక యుఎస్ లో చదువుకునే అబ్బాయి చౌదరీస్ అబ్బాయి తన యుఎస్ లో ఉన్నప్పుడు 10-15 కామెంట్లు పెట్టాడు జగన్ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి. ఆ క్యాండిడేట్ ఇండియాలో హైదరాబాద్ లో శంషాబాద్ లో ల్యాండ్ అయిన వెంటనే అరెస్ట్ చేస్తారు. చూసాను చూసాను అది న్యూస్ లో చూసాను. ఈడెవరు మాస్టర్ ఎవరు ఈడికే జగన్ ఈడెవడు ఈడికే రేపు పొద్దున్న. ఇంకోటి అసలు 2009 ఆ పాత వీడియోలు చూస్తూ ఉంటే జగన్ అనే పర్సన్ ని రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్ లేడు. వీళ్ళంతా హెరిడిటరీ సార్, అంటే వాళ్ళ తండ్రి ద్వారా వచ్చిన బ్యాచ్ కదా. దాన్నే నేను అంటాను రాజారెడ్డి అనేవాడు
అవును ఇవి గడ్నూలు గిద్దలూరు సైడ్ కర్నూలులో నల్లమలై ఫారెస్ట్ లో కూడా అవుతుంది అటు సైడ్. నిజమేనది మీరు చెప్పేది. సో అంటే నేను పాత హిస్టరీలో కూడా ఇక్కడ చదివాను రాజారెడ్డి ఎవరో పోలీస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని పొలిటీషియన్స్. కానీ మాస్టర్ మాస్టర్ ఇంకొక పాయింట్, ఎస్సీ ఎస్టీ డౌన్ ట్రోడెన్ వీళ్ళందరికీ డబ్బులు పంప్ చేసి చేయితనిచ్చి గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేసి కొంతవరకు చేశారు కదా. అంటే ఈజ్ ఎ రాబిన్ హుడ్ కదా, అంటే ఈజ్ లైక్ ఏ లీడర్ ఫర్ దెమ్ రైట్. 40% ఓట్ బేస్ ఉంది అంటే వచ్చింది. కానీ ఒకటండి, మీరు సింపుల్ లాజిక్ ఆలోచించండి. 40% ఓట్ బేస్ వచ్చింది. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు ఒక ఊరు ఉంది, మీరు ఆ ఊరికి జమీందార్ లా ఫీల్ అవుతున్నారు. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బాగుపరచకుండా ప్రతి ఒక్కటి దగ్గర ఉన్న భూములు మీ కంట్రోల్ లో పెట్టుకుని వాళ్ళు సంపాదించే దాంట్లో 40 రూపాయలు మీరు తీసుకుని 60 రూపాయలు వాళ్ళకి ఇచ్చి మీరందరూ నాకు పనిచేస్తూ ఉండాలి అంటే వాళ్ళు పనిచేసే దాంట్లో వాళ్ళకి అమెరికా విషయం అదంతా సెకండరీ అండి. రియాలిటీ ఆఫ్ లైఫ్ లోకి వస్తే ఇక్కడ నుంచి కొన్ని మాస్టర్ మీరు చెప్పింది నిజం. ఇక్కడ నుంచి అక్కడ మనం కంట్రోల్ చేయడం అంటే కొన్ని మనం ఎంత తోపైనా ప్రూవ్ చేసుకోలేమంటే పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. చాలా హైట్ అయింది కదా ఎలక్షన్స్ టైం అయినప్పుడు. ఇంకో 1 ఇయర్ లో మనుషులు మర్చిపోతారండి. దే విల్ ఫర్గెట్ ఈవెన్చువల్లీ. జగన్ అన్న తాలూక వైజాగ్ లో ఋషికొండనే సగం గుండు కొట్టేశాడు. అరగుండు నేను అదే ఋషికొండ రెస్టారెంట్ లో కూర్చుని మసాజ్ టేబుల్ ఒకటి ఉంది, పెద్ద స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ టబ్ ఉంది, స్విమ్మింగ్ బాత్ టబ్. ఏదో ఇంగ్లీష్ సేయింగ్ ఉంటుంది కదా, వాట్ యు సీ ద గ్రో అని. బట్ మన ఫాలోవర్స్ ఎలా హర్ట్ అవుతారో తెలియదు. అంటే ఎందుకు చదువుకున్న వాడికి కులం పిచ్చి ఎందుకు పోదు? కులం పిచ్చి ఉంటుంది అండి. అంటే మన కులపాడు ప్లస్ ఈ తెలంగాణ వాళ్ళ ప్రాంత పిచ్చి ఉంటుంది.
మన ఆంధ్రాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అమెరికాలో అని చెప్పింది. వినండి, అది ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టేజ్ లో బుర్ర విడిపోతుంది అంటారు చూసారా, ఒక్కొక్కటి స్టేజ్ లో విడుతుంది, ఒకటి ముసలిం విడుతుంది, ఒకటి ముందే విడిపోతుంది. ఒక టైం లో విడకపోతే బుర్ర మీద ఉండాలి విడిపోతుంది. నిజం అండి. అంటే ఇది ఏంటంటే, అంటే మీరు మీ తాలూక వీక్నెస్ ఫాస్ట్ అయితే అది నాకు స్ట్రెంగ్త్ అండి. ఇప్పుడు మరి ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన మాస్టర్ ప్లాన్ అంటే కాపులు, ఎందుకంటే కాపులకి కమ్మలకి పడదు కదా విజయవాడ రంగ ఇష్యూ దగ్గర నుంచి కదా వాళ్ళందరూ. మీకు విషయం చెప్తాను మాస్టర్, మీకు విషయం చెప్తానండి, నాకు నా ప్రాణ స్నేహితులు చాలా క్లోజ్, కాపుల్లో ఉన్నారు, కమ్మల్లో ఉన్నారు, రెండు కమ్మలు కొంచెం కన్సర్వేటివ్ అండి కాస్ట్ విషయానికి వస్తాం. ఓకే, మళ్ళీ కూడా పక్కన పెడతాం కొన్ని కొన్ని విషయాల్లో. ఓకే, కానీ దీన్నే అద్భుతం అంటారండి. ఈ సంవత్సరం జరిగింది నిజంగా అద్భుతం, కమ్మలు కాపులు కలవడం అన్నది అసలు భూప్రపంచంలో జరగని విషయం. అంటే లిటరల్లీ ఎట్లా అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిసినట్టు బయట బయట బేసికలీ టూ డిఫరెంట్ ఐడియాలజీస్ కలిసినట్టు. అది ఎవరు ఎవరు తెలుసు అండి బిల్ చేశారు కమ్మలు కాపులు గొడవ అంటారు, మళ్ళీ రూట్స్ వెళ్ళాం అనుకోండి, పొలిటీషియన్ కావాల్సిన పవర్ అండి. అంటే రంగా గారు సీఎం అయిపోతాడేమో ఒక పవర్ బిల్ట్ అవుతుందని లేపేశారని అంటారు, ఎంతవరకు తెలియదు. అప్పుడు మనం ఇంకా నిక్కర్లేసుకునే వయసు చిన్నప్పుడు. తర్వాత చిరంజీవి గారు స్టిక్ అయి ఉంటే సీఎం అయిపోయి ఉండేవాళ్ళు కదా. చిరంజీవి గారు లేకపోతే ముద్రగడ ఇస్ అ బిగ్ స్టార్ ఆఫ్ కాపు. ముద్రగడ మా ఊరే సార్, అంటే చాలా ఫాలో అయ్యాను డిగ్రీలు ఉన్నప్పుడు. యాక్చువల్లీ ఈ సపోజ్ టు బి సీఎం ఏం చేశాడు అంటే ఒక రైల్ రోకో చేసి ఐ థింక్ ఒక 13 నుంచి 1400 మంది చనిపోయారు ట్రైన్ ట్రైన్ తగలబడిలో. ఏదో ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈజ్ నేను ఆయన్ని సీఎం ఇన్ వెయిటింగ్ కింద చూసేవాడిని మేము చదువుకునే రోజుల్లో దగ్గరగా అబ్జర్వ్ చేసినప్పుడు. లీడర్ కాదు బట్ కులానికి ఒక పెద్ద పెద్ద దిక్కు లాగా ఉండేవాడు. బట్ పవన్ కళ్యాణ్ చేసిన స్ట్రాటజీలో కొంతవరకు కూడా ఆయన చేసినట్లే, లేకపోతే ఇప్పటికప్పుడు సీఎం అయిపోవాడు. చిరంజీవి ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తితో నేను చాలా సార్లు మాట్లాడాను, చాలా నోన్ యాక్టర్ కూడా. నాకు ఇప్పటికే అనిపిస్తుంది వైఎస్ఆర్ పోయినప్పుడు చిరంజీవి గనుక పార్టీ ఉండి ఉంటే స్టేట్ డివైడ్ అవ్వకుండా చిరంజీవి సీఎం అయిపోయాడేమో అనిపించేది కదా. చెప్పలేము. ఇప్పుడు కూడా నేను ఒక విషయం నా మైండ్ లో హాంట్ అయ్యేది ఏంటంటే, ఓకే ఈసారి ఇప్పుడు ఎగనెస్ట్ అందరూ జగన్ ఎగనెస్ట్ గా వేశారు, 38.4% అండి, నాట్ అ స్మాల్ నంబర్. వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఈ 10% ని గానీ మొబిలైజ్ చేయగలిగితే 2029 లో కూడా మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను అదే చెప్దాం, ఎందుకంటే జగన్ హ్యాస్ 40% ఓట్ బ్యాంక్. నాకు ఇక్కడ ఎంఎస్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు బికాస్ ఆఫ్ వైఎస్ఆర్స్ వాళ్ళు ఏంటి క్యాపిటేషన్ ఫీ పెట్టాడు కదా కాలేజ్ గవర్నమెంట్ బీటెక్, దానివల్ల నేను పూరుగుడిసెలో ఉండేవాడిని సార్, దానివల్ల నేను అమెరికా రాగలిగానంటే బికాస్ ఆఫ్ వైఎస్ఆర్ గారే. సో తరతరాలు మేము జగన్ గారికే ఓటేస్తాం కదా అన్నాడు, నాకు ఆయన చెప్పాడు సబ్స్క్రైబర్ కాల్ చేసి. సో అలా చాలా మందికి హెల్ప్ చేశారు కదా వాళ్ళు. నేను కూడా తరతరాలుగా వైఎస్ఆర్ కి ఓటేయాలండి, ఎందుకంటే మా తమ్ముడు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాడు, మా టైంకి ఆ టైంకి మాకు వైట్ కార్డ్ ఉండేది మా పేరెంట్స్ కి.
అవేవి ఇప్పుడు లేవు. అవును. అంటే బేసికల్లీ అవన్నీ అయిపోయిన తర్వాత యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ మేము అవన్నీ వెనక్కి ఇచ్చేయాలి కదా. అంటే గ్రాటిట్యూడ్. ఇప్పుడు నాకు నాకు చదువుకోవడానికి 120,000 అయింది, నా 120,000 ఇంకోటి చదువుకోవడానికి నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చడానికి మా ఆవిడ ముందుకు వచ్చారంటే రావట్లేదండి. మన నేను పాపం అంటే అది మన రైట్ అని అనుకుంటా. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఎలా ఉంటది అంటే, ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్ అవైల్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఐఏఎస్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళ కొడుక్కి కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ యాక్చువల్లీ కొడుక్కి ఇవ్వకూడదు కదా పిల్లలకి, బికాస్ ఈ అది ఆల్రెడీ కేమో. సెకండరీ కానీ బేసికలీ మనం గానీ ఇది కానీ ఓపెన్ అప్ అయితే పబ్లిసైజ్ అయిపోతుందేమో, పెద్ద కాస్ట్ లో పుట్టాం కదా అలా అని అనిపిస్తుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశాడు కానీ జగన్ అయితే ఏమీ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, అంటే ఆ ప్రోగ్రామ్స్ ని కంటిన్యూ చేశాడు అనుకుంటా కదా. లేదు 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 లేదు. నేను చెప్తున్నాను, మా ఫాదర్ కి 2000 సర్జరీ అది చాలా పెద్ద పెద్ద సర్జరీ. ఆరోగ్యశ్రీ ఒకటి ఉంది కదండి, ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ ఇచ్చింది. ఏమి పని చేయవండి, ఒకసారి మీ పిల్లలు టాక్సబుల్ అయిపోతే, అంటే 3 lakhs అండ్ అబవ్ అయిపోతే మీరు ఏమి పని చేయరు. సో చాలా చాలా అవన్నీ బయటకి లొసుగులు, బయటకి కనిపించేవి నంబర్స్ బాగుంటాయి కానీ లోపల ఏమి ఉండవు. అంటే జగన్ ఏం చేయలేదు, వైఎస్ఆర్ చేశారంటారు మీరు. అవునా? ఎగ్జాక్ట్లీ, వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు మా ఫ్యామిలీకి కానీ జగన్ ఏం చేయలేదు. సో వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఒకసారి ఓటేస్తాం కానీ మీరు అలా తిట్టకండి వీడియోలో, ఎందుకంటే మనం పబ్లిక్ వెళ్ళిపోతుంది. ఏం పర్లేదు. అట్ ది ఎండ్ అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాదు, వైఎస్ రాజారెడ్డి కనుక మనవడు. ఆ నోట్లకి ఆటదిటమైన దారులకి దారులుగా దొంగతనాలు చేసేవాడు మనవడు. ఇటు రాజశేఖర రెడ్డి కొడుకు అయితే కాదు. రాజశేఖర రెడ్డి కొడుకు అయితే ఏనాడో రాజశేఖర రెడ్డి నచ్చ మీద పెట్టుకుని నించోబెట్టేవాడు కదా. ఆ పాలసీలన్నీ కంటిన్యూ చేసేవాడు. లేదు, డెఫినెట్లీ హి డజంట్ క్యారీ దట్. అంటే వైఎస్ఆర్ లెగసీ, హి డిడ్ంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏంటి, నేను సంవత్సరానికి 4.5 lakh టాక్స్ కడుతున్నాను, 4 ఆండోళ్ళు 100 మంది ఉంటే 4 ఆండోళ్ళు డబ్బులు మీరు మాట్లాడేస్తున్నారు. నేను సంపాదించిన డబ్బులు నేను పంచితే నాకు అర్థం ఉంది. అదే మీ టైం, మీకు కాల్ ఇంది బేసికల్లీ టైం, నా ట్యాక్స్ డబ్బులు మిస్యూజ్ చేస్తున్నాడు అని. 100 మంది ఉన్నామండి, ప్రతి ఒక్కరు అకౌంట్ లో డబ్బులు వేసాము, ఒకడు వచ్చాడు అని పంచేసి నేను పంచాను ద్వారా నేను పంచాను. వీడు అవ్వడండి, అవడా అత్తగారు చూసాడు. ఎందుకంటారు మాస్టర్, మీకు ఒక విషయం చెప్తాను, పెళ్ళ మహిమ ఎంత దారుణం. మాస్టర్ ఒక్కసారి వేరే కాల్ వస్తుంది, మళ్ళీ చైనా.